కార్తికేయ నటించిన తాజా చిత్రం చావు కబురు చల్లగా. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకొచ్చింది. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ, మల్లిగా లావణ్య ఆకట్టుకుంటున్నారు. సినిమా విడుదలకు ముందు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమా పైన ఆసక్తిని పెంచాయి. గీత ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా రిలీజ్ అవ్వనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఓటీటీ ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేసే విధంగా సినిమాలో మార్పులు చేర్పులు చేసి తీసుకొస్తున్నట్లుగా ఆహా వారు చెబుతున్నారు. ఈ నెల 23న ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్ధమైన చావు కబురు చల్లగా సినిమా తప్పకుండా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.